యోహాను సువార్త 6:16 నుండి చదువుతున్నాను, వినండి. సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రమునొద్దుకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపు అద్దరినున్న కపెర్నహూమునకు పోవుచుండిరి. దోణెక్కి సముద్రపు అద్దరినున్న కపెర్నహూమునకు పోవుచుండిరి. వారు చేరాల్సిన గమ్యానికి బయలుదేరింది దోణి. అంతలో చీకటి ఆయన్ను గాని యేసువారి యొద్దకు ఇంకా రాలేదు. చీకటి పడిపోయింది గాని యేసువారి యొద్దకు రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. యేసు వస్తే ఇది వచ్చేది కాదు. వారు ఇంచుమించు 2 కోసల దూరము నడిచిన తర్వాత యేసు సముద్రం మీద నడుచుచు తమ దోణి యొద్దకు వచ్చుట చూసి భయపడిరి. అయితే ఆయన, నేనే, భయపడకుడని వారితో చెప్పెను, గనుక ఆయనను దోణి ఎక్కించుకునుటకు ఇష్టపడివి. వెంటనే దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు గమ్యానికి చేరెను. కొట్టు చప్పట్లకు సార్. అబ్బా, ఎంత అద్భుతమైన విషయం ఇది. దోణి సముద్రంలో ఉంది. సముద్రంలో అద్దరికి వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రయాణంలో వారు ఎదుర్కొంటున్న టెన్షను, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, యాస్టీస్గా మన జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఇరుకులకు సాదృశ్యంగా లేవా? వీళ్ళ ఆశ కపెర్నహూముకి వెళ్ళాలని. అక్కడ ఒక కపెర్నహూములో చేసిన అద్భుతాలు అన్నీ ఇన్ని కాదు. కపెర్నహూములో ఒక సమాజ మందిరం ఉంది. ఆ మందిరంలో ఈ దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. పేతురు అత్తగారింటికి సమీపంలో ఉన్నదే ఆ ఇల్లు. ఏమండి, ఆ ఊర్లో దేవుడు ఎన్నో 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 గొప్ప కార్యాలు చేశాడు. అక్కడికి వెళ్ళాలని వీరు బయలుదేరారు. కానీ మధ్యలో ఎదురవ్వాల్సినన్నీ ఎదురైనవి. వీరు అద్దరికి చేరుకోవాలి. ఇది ఒక జీవితం కావచ్చు, ఒక కుటుంబం కావచ్చు. నువ్వు చేరవలసిన గమ్యానికి నువ్వు బయలుదేరినప్పుడు, ఇక్కడ యేసు ప్రభువారు ఏమీ వెళ్ళమని చెప్పలేదు. కానీ మనం అద్దరికి వెళ్దాం అని బయలుదేరారు. ప్రభువారు ప్రస్తుతం వారితో లేడు. ప్రియులారా, మీరు గమనించాలి, ఈ దోణి ఎన్ని పరిస్థితులను ఎదుర్కొని అద్దరికి చేరిందో మన జీవితంలో కూడా అలాగే ఉంటుంది. కంగారు పడొద్దు, కలవరాలు పడవద్దు. ఈ దోణిని గురించి మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే 17 అంతలో చీకటి ఆయను. అమ్మా, అర్థమవుతుందా తల్లులారా? నీ జీవితం ప్రారంభించినప్పుడు, నీ కుటుంబాన్ని ప్రారంభిస్తున్నప్పుడు, నీ కుటుంబం చేరవలసిన ఉన్నత స్థితికి చేరుకోవాలని అనుకుంటున్నప్పుడు, చేరవలసిన గమ్యానికి చేరుకోవాలనుకుంటున్నప్పుడు చీకటి కమ్మెను అని రాయబడి ఉంటుంది. దయచేసి మీరు గమనించాలి, చీకటి అనగా శూన్యమే కదా, శూన్యము అంటే దారి తెలియని స్థితి కదా. అద్దరికి వెళ్దామనుకున్నప్పుడు, చేరవలసిన గమ్యానికి చేరుకుందామనుకున్నప్పుడు నీకు శూన్యముగా కనిపించిన పరిస్థితులు ఉంటాయి. ప్రియులారా, మీరు ఒక వ్యాపారం స్టార్ట్ చేశారు, కానీ అది లాభాల బాటలో నడవడం శూన్యంగానే కనిపిస్తుంది. ఒక జాబ్కు అప్లై చేశావు, లేదా చదువు పూర్తయింది, అది ఒక పెద్ద శూన్యం, దారి కనిపించట్లేదు. నిజంగా అప్పు తీర్చుకోవడానికి దారి కనిపించట్లేదు. పిల్లల భవిష్యత్తుని ఎలా చేసుకోవాలో దారి కనిపించట్లేదు. అసలు ఏ నిర్ణయం తీసుకోవాలా కూడా అర్థం కాని తికమకలో ఉన్నావు. చూసేవారు, పైన ఉన్నటువంటి వారు రకరకాల సలహాలు ఇస్తుంటారు, కానీ నడిచేవాడికి కదా తెలిసింది సముద్రంలో. దారి కనిపించకుండా 2 మెట్లు దిగమంటేనే దిగలేము. దారి కనిపించకుండా చిన్న అంగుళము లోతు,
అంగుళం దారి కనిపించినప్పుడు అంగుళము గుంటుంటే కూడా ధడీలు మన నడుములు కదత్తుకు కదేసుకుపోతాయి. దారి కనిపించినప్పుడు నడవడం ఎంత కష్టమో ఇదే బైబిల్ చెబుతుంది. నీకు నీ జీవితంలో ఒకవేళ శూన్యము లాంటి పరిస్థితులు ఎదురైనయేమో. నేను చాలా కాలం క్రితం ఒక పాట రాశాను, అగమ్య గోచరమైన దారులు ఎదురైన అలసట పైబడిన అంధకారమే దారి మూసిన. ఆ ఎక్కువ తగ్గి చంతద్దు. హల్లెలూయా. అగమ్య గోచరమైన దారులు ఎదురైనా అగమ్య గోచరమైన దారులు ఎదురైనా అలసట పైబడిన అంధకారమే దారి మూసిన. యేసయ్యా నీవు నా తోడున్నావు, నా యేసయ్యా నీవు నా తోడున్నావు. నా సిలువను నేను ఎత్తుకొని నీ సిలువ నీడలో సాగెదను, నా సిలువను నేను ఎత్తుకొని నీ సిలువ నీడలో సాగెదను. నా గటి మీద చేయి పెట్టి తిని ఎన్నడు వెనుకకు తిరుగదయ్యా, నీవుంటే నాకు చాలునయ్యా, నీ కృప నాకుంటే చాలునయ్యా. హల్లెలూయా. మీకు అర్థమైందా? అగమ్య గోచరమైన అగమ్య గోచరమైన నాకు తెలియదు అసలు మార్గం. అగమ్య గోచరం ఎంత దూరం ఉందో తెలీదు, ఎన్ని కిలోమీటర్లు నడవాలో తెలీదు, ఈ కష్టాలు ఎంతకాలం ఉంటాయో తెలీదు, ఈ నిందలు ఎంతకాలం ఉంటాయో తెలీదు, ఈ బాధలు ఎంతకాలం ఉంటాయో తెలీదు, దీనికి ముగింపు తెలియదు. ఈ పేదరికానికి, ఈ కరువుకి, ఈ సమస్యకు ముగింపు నాకు తెలియదు. అంధకారము దారి మూస్తే నడవడం ఎంత కష్టమో, నా జీవితానికి అలాంటి కష్టం. ఆ అంధకారములో నడిచేవాడికి నాలుగు అడుగులే కానీ అలసట వస్తుంది. వెలుగులో నడిచేవాడికి తెల్లారుజులు నడిచినా ఏం కాదు. మీకు అర్థమవుతుందా? లేదు, పగలంతా నడిచినా ఏం కాదు, రాత్రిని నడవడం కష్టం. ఎందుకంటే మైండ్ చాలా భయముతో నింపబడి ఉంటుంది. ఏది గుంటో, ఏది మెరకో, ఏది ముల్లో అర్థం కాదు, చీకట్లో. నీ జీవితం కూడా అలాగే ఉందేమో. నువ్వు ప్రారంభించినటువంటి జీవితం, నీ కుటుంబం ఒకవేళ అంధకారమయమైపోయిందేమో. చీకటి అనేటువంటిది అగమ్య గోచరమైన పరిస్థితులు. చీకటి కమ్మిందా? కమ్మిందా? నెక్స్ట్ ఏం వచ్చిందో తెలుసా? అప్పటికి యేసు రాలేదు. అప్పుడు అంతలో చీకటి అయ్యను కానీ యేసు వారి యుద్ధకు రాలేదు. అప్పుడు పెద్ద గాలి సముద్రం పొంగుచుండెను. సముద్రము పెద్ద గాలి విసిరి, సముద్రము పెద్ద గాలి పొంగు పక్కన పెడదాం. పెద్ద గాలి అంటే గాలి అనేటువంటిది ఏమిటంటే కూల్చేది, రాల్చేది. గాలి దేనికి వస్తుంది చెప్పండి? కూల్చడానికి వస్తుంది, రాల్చడానికి వస్తుంది. ఏం కూల్చిద్ది, ఏమి రాల్చిద్ది? కొంపలు కూల్చిద్ది గాలి, అవునా కాదా? కొంపలు కూల్చేదే గాలి. పెద్ద గాలి వచ్చిందనుకోండి, కట్టుకున్నవన్నీ కూలిపోతాయి, కట్టుకున్నవన్నీ కూలిపోతాయి, ఆశలన్నీ రాలిపోతాయి. గమనించాలి, గాలి వచ్చిందనుకోండి, పంట చేతికొచ్చిన పంట, చేతికొచ్చిన మామిడి పండ్లు రాలిపోతాయి, చేతికొచ్చిన పూత రాలిపోయిద్ది, చేతికొచ్చినటువంటి పంట రాలిపోయిద్ది, నష్టాలు ఎదురవుతాయి. ఇది ఇక్కడున్న పరిస్థితి. నీ జీవితంలో కూడా కట్టుకున్న ఆశలన్నీ కూలిపోయినాయా? సాతానుడు తీసుకొని వచ్చిన ఆ శోధనకి, ఆ గాలికి కూలిపోయినాయా? ఆశలన్నీ అడుగంటిపోయినాయి అంటారా? అన్నీ ఇక నా చేతికొచ్చింది అనుకోనగానే రాలిపోయిందంటారా? చాలామందికి అలాంటి పరిస్థితులు వస్తున్నాయి. 5 లక్షల రూపాయలు చీటీ వేశారు, 20 సంవత్సరాల నుంచి ఆ మేనేజర్ ఇక్కడే ఉంటుంది, చాలా మంచిది, 3 రోజుల నుంచి కనపడట్లేదు, ఏందని అట్టు వెళ్తే ఏమండి ఆ వెళ్ళేటప్పుడంట, ఆ వెళ్ళే ముందు కూడా
చాలా మంది దగ్గర అదేంటి ఈ గొలుసులు అయ్యి ఇవి తీసుకొని వేసుకొని పెళ్లికి వెళ్తానని వెళ్ళిందట. దాదాపు 7 కోట్ల రూపాయలు వసూలు చేసుకొని వెళ్ళిపోయింది ఆ లూసిఫర్ది. కట్టినటువంటి వాళ్ళందరూ ఎవరో తెలుసా? కట్టినటువంటి వాళ్ళందరూ ఎవరో తెలుసా? చీట్లు వేసినటువంటి వారు, పేదవారు, మున్సిపాలిటీ పనిచేసుకునేవారు, రోజువారీ కూలి చేసుకునేటువంటి వారు. ఆ సొమ్ము తీసుకుని వెళ్ళిపోయిందంట ఆ దుష్టురాలు. పంటంతా ఏమైందండి? ఒక్కసారి రాలిపోయినట్లు అనిపించింది. ఒకవేళ నీ స్థితి కూడా అలాగే ఉందా? రూపాయికి రూపాయి కూడగట్టుకొని ఎవరికైనా ఇస్తే ఆ దుష్టులు మోసం చేశారా? ఒకసారి ఆలోచించండి. కట్టుకున్న ఆశలన్నీ అడుగంటిపోయినాయా? ఇలాంటి పరిస్థితుల్లో సముద్రము పొంగుచుండే నువ్వని రాయబడి ఉంటుంది ఇక్కడ. పొంగులు అనేటువంటిది ఏంటంటే, గాలి పొంగడం అనేటువంటిది ఏమిటంటే, లోకమండి పొంగు, లోకమండి లోకంలో వచ్చే నిందలండి. చేతకాందా, నా చేతకాని పనులు చేస్తావు, నిందలు, అవమానాలు, తిరస్కారాలు. మనుషులు ఒక పక్క మనం పడుతున్న బాధ ఏమండి వారికి అర్థం కాదండి. మరొక పక్క ఈ ధోని ముక్కలైపోయి పరిస్థితులు వచ్చినప్పుడు కనుసూపు దూరంలో ఒక తెల్లని వస్త్రాలు వేసుకుని ఒక ఆయన వస్తున్నాడు, ఎదురు వస్తున్నాడు. ఇక మా పని అయిపోతుంది, మా పని అయిపోయింది, మా ఆశలు అడుగంటిపోయినాయి, చీకటి కమ్మింది, సముద్రం పొంగుతుంది, గాలి ఎదురైంది, మా జీవితాలు ఇక ఆశలు లేవు, అద్దరికి వెళ్తామనే పరిస్థితులు ఎక్కడ కనిపించట్లేదు. ఆశలు వదులుకున్నప్పుడు ఆ దూరంలో తెల్లని వస్త్రాలు వేసుకొని సముద్రం మీద ఒక ఆయన నడిచొస్తున్నాడట. చాలాసార్లు దూరానే ఉంటాడు ఆయన దగ్గరకు రావడానికి. యేసన్ గారు ఒక మంచి పాట రాశారు, ఏంటంటే, ధ్రువతారగానాలో ఏసయ్యా నా ప్రియ ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం, దురవస్థులలో ఒంటరినై ధూమికి దూలిగా మారినను, దురవస్థులలో ఒంటరినై ధూమికి దూలిగా మారినను, దూరానని ముఖ దర్శనము, దూరానని ముఖ దర్శనము, ధ్రువతారగణలో వెలిగిని యేసయ్యా నా ప్రియ నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం, మరపురాని మంటలలో మనసున మండే మంటలలో, మరపురాని మంటలలో మనసును మండే మంటలలో, మమతను చూపిన నీ సిలువను, మమతను చూపిన నీ సిలువను, మరచిపోదు నా నిరాకరు. హల్లెలూయా. ఈ మాట చూడండి ఒకసారి, మరపురాని నిందలలో మనసున మండే మంటలలో, మమతను చూపిన నీ సిలువను. ఏమొస్తాయి?
నిందలు వస్తాయి కదా, స్తోత్రం చెప్పగలరా? ఆ దూరాను వస్తున్నాడట. ఇక్కడ అద్భుతమైన మాట ఒక మాట చదివిస్తాను, నేను ముగించేస్తాను. హల్లెలూయా. ఏమిటంటే, ముందు వారు ఆయన్ని చూసి భయపడిపోయారట. ఎప్పుడైతే మనం అనేక మార్లు దెబ్బలు తింటామో, మేలు చేసేవారిని చూస్తే కూడా మన గుండెల్లో భయం వచ్చేసింది. ఇంకెవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అయోమయ పరిస్థితుల్లో ఉంటాం. ఎందుకంటే 10 మంది మనల్ని హృదయానికి దెబ్బతీస్తే, గాయాలైతే ఇక మనం ఏం నిర్ణయం తీసుకుంటామంటే, ఎవరిని నమ్మకూడదు అనుకుంటాం. ఎవరిని నమ్మకూడదా? నమ్మదగినటువంటి వారే లేరంటారా? ప్రిలరా, మీరు ఒకసారి ఆలోచించండి. హల్లెలూయా చెప్పు ఒకసారి. 116వ కీర్తన 11వ వాక్యంలో ఒక మాట ఉంది, నేను తొందరపడిన వాడని ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడనుకుంటిని. నేను తొందరపడిన వాడనై ఏ మనుషుడు నమ్మదగినటువంటి వాడు కాదనుకుంటిని. దావీదు అంటున్నాడు ఈ మాట. నిన్ను కొంతమంది మోసం చేయొచ్చు, కొంతమంది నిన్ను ఏమండి లాభానికి ఇష్టానుసారంగా నిన్ను వాడుకొని విడిచిపెట్టేయచ్చు. ఇక ఏ మనుషుడు నమ్మదగినటువంటి వాడు కాదని నేను తొందరపడి అనుకున్నానంటాడు. ఏ మనుషుడు నమ్మదగినటువంటి వాడు కాదా? కొన్నిసార్లు మన భయాల్లో మనం మోసపోయినప్పుడు మనుషులను నమ్మకూడదు, ఏ దేవుణ్ణి నమ్మకూడదు అనుకొని భయం వచ్చేసింది గుండెల్లో. 4-5 సార్లు దెబ్బలు తిన్నాం కదా, ఇంకెవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియట్లేదు కదా. అదే పరిస్థితుల్లో ఇక్కడున్న పరిస్థితి వేసిన ఏమిటంటే, దేవుడు వస్తున్న వారి దగ్గరికి భయపడి మాకొద్దు అనుకుంటున్నారు. మా జీవితాలు దేవుడు కూడా బాగు చేయలేళ్లే అనే స్థితికి దిగసారిపోయారు. అందరి దేవుళ్ళు లాంటి దేవుడు కాదు కదా ఈ దేవుడు. అందరి దేవుళ్ళు లాంటి దేవుడు కాదు కదా సముద్రం ఒడ్డు నుండి నీకు సలహాలు ఇచ్చేవాడు కాదమ్మా. సముద్రం ఒడ్డు నుండి సలహాలు ఇచ్చేవాడు కాదమ్మా. నీ కొరకు సముద్రములోనైనా నడిచొచ్చే దేవుడేనా? అగ్ని గుండము మీద పైనుండి ఒడ్డు నుండి వారికి సలహాలు ఇచ్చే దేవుడు కాదమ్మా. అగ్ని గుండములోనికి వచ్చే దేవుడేనా? సింహాల గుహ పై నుండి సలహాలు ఇచ్చే దేవుడు కాదు, సింహాల గుహలోనికి వచ్చే దేవుడు. అందుకనే వారు నడుపుటలో ఇబ్బంది పడి చీకటి కమ్మి నిందలు పాలై అవమానాలు పాలై బర్చుకు మీద ఆశలు కోల్పోయినప్పుడు, వారి దగ్గరికి నడిచొస్తున్నప్పుడు వీరు భయపడితే ప్రభు ఒక మాట అంటాడు, భయపడకుడి, నేనే నిన్ను ఆపద నుండి ఒడ్డెక్కించేవాడునని నేనే, నీ కష్టాల నుండి తొలగించేవాడునని నేనే, నీ యొక్క స్థితిగతులు మార్చేవాడునని నేనే, నీ చీకటను తొలగించేవాడునని నేనే, ఈ గాలిని ఆపువాడునని నేనే, ఈ పొంగును ఆపువాడునని నేనే, భయపడవద్దు నేనే అనే మాట వినగానే వారి గుండెల్లో ఎక్కడలేని ధైర్యం వచ్చి అక్కడ రాయబడి ఉన్న మాట ఏమిటంటే, ఆయనను దోనిలో చేర్చుకోవడానికి ఇష్టపడిరి. కొట్టో ఆ చివరినటువంటి వారు కొట్టో. ఇష్టపడిరి, ఆయనను దోనిలో చేర్చుకోవడానికి ఇష్టపడిరి. నీ కుటుంబంలో దేవుణ్ణి చేర్చుకోవడానికి నువ్వు ఇష్టపడితే చీకటి తొలగిపోయింది, గాలి అణిగిద్ది, పొంగులు అణిగిపోతాయి, ఆ నిందలు అణిగిపోతాయి, భయం నిన్ను విడిచిపెడుతుంది. ఇష్టపడివి. చాలామందికి మా కులానికి ఇష్టం లేదండి, నువ్వు యేసును చేర్చుకోవడానికి నీ కులం ఇష్టపడేదేంటి? నీకు మరణం వచ్చింది, మీ వాళ్ళకి ఇష్టం లేకపోతే మరణం ఆగిద్దా? చెప్పరేంటమ్మా, మరణమునుడు తప్పించువాడు దేవుడు కదా. రోగం వచ్చింది, ఎవడు భరించాలి ఆ బరువు, ఆ నొప్పి? నీ కులమా, నీ బంధువులా, ఎవడు భరిస్తాడా నొప్పి? నువ్వు భరించాలా, నీ పక్కవాడు భరించాలా? బైబిల్ చెబుతుంది, మన వ్యసనములను మన బాధలను ఆయన భరించాడట. ఆయన రక్తం చిందించి చివరి రక్తబొట్టు వరకు చిందించిన యేసుకును చోటు ఇవ్వడానికి ఇష్టపడితే
ఇష్టపడితే నీ స్థితిగతులు మారుతాయి. ఈ దోణి చీకట పోయింది, గాలి అణిగింది, సముద్రపు పొంగు అణిగిపోయింది. ఏమండి? అద్దరికి చేరవలసిన గమ్యానికి చేరుకుంది. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు చాలామంది జీవితాలు ఒకప్పుడు అగమ్య గోచరమేనండి, ఒకప్పుడు అర్థం కాని జీవితాలేనండి. ఇప్పుడే ఒక దరికి చేర్చాడు ప్రియమైన తండ్రి. చాలామంది జీవితాలు, ఒకవేళ నువ్వు నడి సముద్రంలో ఉన్న జీవితం జీవిస్తున్నావేమో. నడి సముద్రంలో ఉన్నానండి నా బ్రతుకు, నాకు ఎటు దిక్కుతో ఇట్లేదు, ఎటు ఆదుకునేవారు ఎవరూ లేరు, పైపెచ్చు పుల్లపోటు మాటలు నిందలు భరి నిందలేసేవారు ఉన్నారు అనుకుంటున్నావేమో. భయపడవద్దు, నీ దేవుడు నీతో ఉన్నారు. ఆయన్ని చేర్చుకోవడానికి ఇష్టపడు. నీ హృదయంలో, నీ ధోనిలో, నీ కుటుంబంలో ఆయన ఉన్నాడు. భయపడవద్దు, ఆయన వస్తే కాసేపు ఉఫు ఉఫు అన్నది గాలి అణిగిపోయింది, కాసేపు పొంగింది ఆగిపోయింది. ఆయన ఎక్కాడు నీ ధోనిలోనికి. అతి కొద్ది సమయంలో ఆ పొంగు అణిగిపోయింది, ఆ గాలి అణిగిపోయింది, ఆ శాపం పోయింది. ధోని అద్దరికి చేరుకుంటుంది, ధోని అద్దరికి చేరుకుంటుంది. దేవుడు మీ కోరికను సిద్ధింపచేసి మీ కుటుంబాలను క్షేమకరమైన అద్దరికి చేర్చునుగాక.